చాలా వరకు మనము చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో చాలా మంది విడాకులు అయితే తీసుకుంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? గుడ్ క్వశ్చన్ అడిగారు మేడం. ఓకే, రెగ్యులర్ గా ఇంట్రడ్యూస్లల్లా కేసెస్ వేస్తే ఏ విధంగా రెమెడీ తీసుకోవాలి అనే క్వశ్చన్సే ఉంటాయి. బట్ మీరు హౌ టు కర్టెల్ ద మ్యాట్రిమోనీ ఇష్యూస్ దాని లోపల అడగడం జరిగింది. ఈ మ్యాట్రిమోనీ ఇష్యూస్ లోపల ఎస్పెషల్లీ నవేడేస్ అవుట్ ఆఫ్ 10 మ్యారేజెస్ 6 to 7 డైవర్స్ రేట్ అనేది మన జనరల్ సినారియోలో నడుస్తుంది త్రూఅవుట్ ఇండియాలో కూడా. పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మన భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రాచీన ఏది మన వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో అమెరికా లండన్ వాళ్ళు ఈరోజు మన ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు సింగిల్ మ్యారేజ్ సిస్టమ్కి వచ్చినారు. బట్ వేరేస్ నవేడేస్ ఇండియా లోపల సింగిల్ మ్యారేజెస్ సిస్టమ్ అనేది పోయి ఫస్ట్ మ్యారేజ్ ఈజ్ ఏ ట్రయల్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఏ ట్రయల్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ రియల్ మ్యారేజ్ సిస్టమ్ లెక్క వచ్చి ఈరోజు థర్డ్ మ్యారేజ్ అనేది ఒక సక్సెస్ రేటుకు దగ్గరలో ఉన్నది. థర్డ్ మ్యారేజ్ కూడా సక్సెస్ రేటు కూడా లేదు. బట్ ఏంటి అంటే ఈ కారణాలకు మనము మన తల్లిదండ్రులు మనం ఉన్న వాతావరణం మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఈ యొక్క డైవర్స్ రేట్ అనేది చాలా మనకు కంటిన్యూ అనేది అవుతూ ఉన్నది. మనం పూర్వకాలంలో చూసుకున్నట్టు ఏది ఉంటే మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉండే. ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లోపల మనకు అమ్మమ్మలు, నానమ్మలు, మేనత్తలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ఒక సమిష్టి కుటుంబం లోపల మనం పెరిగిన వాతావరణం ఉండే. కానీ గత ఒక 3 దశాబ్దాల క్రితం అంటే ఒక 30 ఇయర్స్ బిఫోర్ తీసుకున్నట్టయితే ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోయి వాళ్ళ పిల్లలు అదే ప్రాంతంలో పెరిగి రిలేషన్షిప్ అనేది తక్కువ అయ్యి వాళ్ళను ఈ భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళని చూసుకోవడానికి కష్టమైన సాధ్యం లోపల వాళ్ళను హాస్టళ్లలో జాయిన్ చేయడం వల్ల వాళ్లకు హాస్టల్లో ఉన్న ఆయమ్మలే అమ్మలు, ఆ హాస్టల్లో ఉన్న వార్డ్ బాయ్సే వాళ్లకు అన్నలు లెక్క, వాళ్లకు రిలేషన్ పెరిగి దానిలో ఉన్న అమ్మాయిలే అక్క చెల్లెళ్ళు, దానిలో ఉన్న వాళ్ళే అన్నదమ్ములుగా పెరిగి మన ఒరిజినల్ రిలేషన్షిప్ను వాళ్ళు తక్కువ చేసుకొని వీళ్ళతో పెంచడం వల్ల ఈ పేరెంట్స్తో రిలేషన్ చాలా తక్కువ కావడం వల్ల ఇలాంటి కల్చర్కు వాళ్ళు ఈ మ్యాట్రిమోనీ ఇష్యూలో డైవర్స్కి ఇది ఒక వన్ ఆఫ్ ద సెక్టార్ కూడా కావడం జరిగింది, అవుతున్నది కూడా ఈ రోజులలో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నవేడే సిస్టమ్ లోపల ఒక పేరెంట్స్ అంటే పిల్లలకు న్యూలీ అంటే ఎవరైతే మ్యారేజ్కు ఉన్న సందర్భం లోపల వాళ్ళు పెరిగిన వాతావరణం వేరే. ఒక 25 ఏండ్లు 30 ఏండ్లు ఒక వాతావరణంలో పెరిగి ఎట్ ద సేమ్ టైం పెళ్లి కాగానే 3 రోజులనే ఆమె 30 ఏండ్లు చేంజ్ అయ్యి అత్తవారి సైడు లేకుంటే భర్త భార్య చెప్పినట్టు వినాలి అంటే అది కాని పని. అంటే 30 ఏండ్లు ఒక మనిషి ఒక రొటీన్ లైఫ్లో పెరిగి ఆ 3 డేస్ లోపలనే చేంజ్ అయ్యి నేను ఈ విధంగా కావాలి అని నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల అక్కడ మనస్పర్ధలు రావడం, దాని ద్వారా డైవర్స్లు అవుతున్నాయి. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు మేము ఒక అడ్వకేట్గా మేము చూస్తుంటాం చాలా పిటిషన్లల్లో. ఒక 15-20-30 ఏళ్ళ క్రితం చూసుకున్నట్టు ఏంటంటే భర్త తాగుబోతూ అంటే ఒక అడమెట్ బిహేవియర్ అట్లా ఉంటుండే. కానీ ఈరోజు మా పిటిషన్లల్లో ఏది డైవర్స్ పిటిషన్లనే కానీ ఏ పిటిషన్లే కానీ రాద్దామన్నా కూడా మేము ఎతికెత్తికి రాయవలసి వస్తుంది. ఒక ఈగోలతోటి డైవర్స్లు అవుతున్నాయి తప్ప ఒక ఒరిజినల్ రిలే అంటే ఒరిజినల్ ఒక రీజన్ తోటి డైవర్స్ అనేటి తక్కువ. ఓకే, ఇప్పుడు సప్తపది ఎంతవరకు మన హిందూ మ్యారేజ్